హాయ్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఈ వీడియోలో మనం ప్రౌడ్ ఆఫ్ గురించి తెలుసుకోబోతున్నాం ప్రౌడ్ ఆఫ్ ప్రౌడ్ ఆఫ్ అంటే గర్వపడుట ప్రౌడ్ ఆఫ్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్టు అమెజార్ ప్లస్ ఆఫ్ ప్లస్ నౌన్ లేదా ప్రొనౌన్ లేదా ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్ ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ బోధించడానికి గర్వపడుతున్నాను ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ హీఈస్ మై డాటర్ ఆమె నా కూతురు అయినందుకు గర్వపడుతున్నాను ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ హీఈస్ మై సన్ అతను నా కొడుకు అయినందుకు గర్వపడుతున్నాను ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ ఎ తెలుగు పర్సన్ నేను తెలుగు వాడినైనందుకు గర్విస్తున్నాను ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యాన్ ఇండియన్ నేను భారతీయుడినైనందుకు గర్వపడుతున్నాను ప్రౌడ్ ఆఫ్ ప్రౌడ్ ఆఫ్ అంటే గర్వపడుట ప్రౌడ్ ఆఫ్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్టు అమీజార్ ప్లస్ ప్రౌడ్ ఆఫ్ ప్లస్ నౌన్ లేదా ప్రొనౌన్ లేదా ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్ ఐ ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ బోధించడానికి గర్వపడుతున్నాను ఐ ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ షీఈ్ మై డాటర్ ఆమె నా కూతురైనందుకు గర్వపడుతున్నాను ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ ఈజ్ మై సన్ అతను నా కొడుకు అయినందుకు గర్వపడుతున్నాను ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ ఎ తెలుగు పర్సన్ నేను తెలుగువాడినైనందుకు గర్విస్తున్నాను ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యాన్ ఇండియన్ నేను భారతీయుడినైనందుకు గర్వపడుతున్నాను హాయ్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఈ వీడియోలో మనం ఒక వర్బును ఎలా పలకాలి అదేవిధంగా ఒక వర్బుకున్నటువంటి మూడు రూపాలేంటి వీటిని తెలుగులో ఏమంటారు వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అవేక్ నిద్రలేపు మేల్కొలుపు అవేకంటే తెలుగులో నిద్రలేపు మేల్కొలుపు అని అర్థం అవేక్ అవోక్ అవోకెన్ హాయ్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఈ వీడియోలో మనం ఒక వర్బును ఎలా పలకాలి అదేవిధంగా ఒక వర్బుకున్నటువంటి మూడు రూపాలేంటి వీటిని తెలుగులో ఏమంటారు వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అటెండ్ హాజరగు అటెండ్ అంటే తెలుగులో హాజరగు అటెండ్ యొక్క మూడు రూపాలు ఏ విధంగా ఉంటాయి అంటే అటెండ్ అటెండెడ్ అటెండెడ్ హాయ్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఈ వీడియోలో మనం ప్రజల్ వర్బ్స్ క్యారీ ఆఫ్ గురించి తెలుసుకోబోతున్నాం ప్రెజల్ వర్బ్ క్యారీ ఆఫ్ క్యారీ ఆఫ్ అనే ప్రజల్ వర్బ్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే టు టేక్ అవే బై క్యారీయింగ్ అంటే తెలుగులో తీసుకొని వెళ్ళు అని చెప్పే సందర్భంలో మనం క్యారీ ఆఫ్ అనే ప్రేజల వర్బును ఉపయోగిస్తాము ప్రేజల్ వర్బ్ క్యారీ ఆఫ్ క్యారీ ఆఫ్ అనే ప్రేజల వర్బును ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే టు టేక్ అవే బై క్యారీయింగ్ అంటే తెలుగులో తీసుకొని వెళ్ళు అని చెప్పే సందర్భంలో మనం క్యారీ ఆఫ్ అనే ప్రేజల వర్బును ఉపయోగిస్తాము